జులై 16, 2019 గురు పౌర్ణమి రోజు పాక్షిక చంద్రగ్రహణం పట్టబోతుంది. దీని ప్రభావం కొన్ని రాశులపై అధికంగా ఉండబోతుంది. ముఖ్యంగా తుల, సింహ, మేష ఈ 3 రాశుల వారు ఈ చంద్రగ్రహణంతో జరిగే మార్పుల వల్ల మంచి లాభాలను పొందబోతున్నారు. మరి ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా తులరాశి. తులరాశి జాతకులకు ఈ చంద్రగ్రహణం వల్ల జరిగే మార్పుల వల్ల ఇతరులతో జరిపే వ్యవహారాలలో, సంబంధాలలో మంచి ఫలితాన్ని పొందుతారు. మీరు ఎంత ఎక్కువగా ఇతరులతో సత్సంబంధాలు కలిగి ఉంటారో, ఎక్కువగా మధురంగా మాట్లాడటానికి ప్రయత్నిస్తారో, ఎంత ఎక్కువగా మీ నాలుకను కంట్రోల్లో ఉంచుకొని ఇతరుల విశ్వాసాన్ని పొందగలుగుతారో, అంత ఎక్కువగా మీకు మంచి ఫలితం లభించే అవకాశం ఉంది. అలాగే స్నేహితులను కూడా కలుస్తూ ఉంటారు. మీ దగ్గరి స్నేహితుల నుంచి మంచి సహాయం లభిస్తుంది, లేదా వారి సహాయంతో ముందుకు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈ చంద్రగ్రహణం వల్ల జరిగే మార్పుల వల్ల రాబోయే 7 సంవత్సరాల వరకు మీకు అనుకూలంగా ఉండబోతుంది. కానీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని లాభం పొందడం అనేది మీ కష్టంపై ఆధారపడి ఉంటుంది. అంటే మీరు ఎంత ఎక్కువగా కష్టపడితే అంతకు మించి 10 రెట్లు ఫలితాన్ని మీరు పొందుతారు. ఒకవేళ మీరు ఉద్యోగం మారాలన్నా లేదా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కావున మనసు పెట్టి ప్రయత్నాలు చేయండి. అలాగే వ్యాపారం చేసే వాళ్లకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. దీనితో పాటు మీ దాంపత్య జీవితంలో కూడా సుఖ సంతోషాలు లభిస్తాయి. అలాగే తల్లిదండ్రుల నుంచి ఏదైనా శుభవార్తను వింటారు. ఇక 2వది సింహరాశి. ఈ రాశి జాతకులు మానసికంగా దృఢంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు టెన్షన్ అసలు పడకూడదు. సింహరాశి వారు కొద్దిగా కోపం మరియు టెన్షన్ను ఎంత కంట్రోల్లో ఉంచుకుంటే అంత మంచి ఫలితాలు లభిస్తాయి. మీకు రాబోయే సమయమంతా చాలా అనుకూలంగా ఉండబోతుంది. అదృష్టం కలిసి వస్తుంది. మీ పట్ల అందరూ ఆకర్షితులవుతారు. మీరు ఉద్యోగం చేసే చోట కానీ లేదా వ్యాపారం చేసే చోట మీ ప్రభావం వల్ల అందరినీ ఆకర్షిస్తారు. అలాగే నిలిచిపోయిన మొండి బకాయిలు సైతం తిరిగి పొందే యోగం రాబోతుంది. అలాగే ఎవరికైనా ఏదైనా చెప్పదలుచుకుంటే ఇది చాలా అనుకూల సమయంగా చెప్పవచ్చు. అలాగే మీ వ్యాపారాన్ని విస్తరించాలన్నా, కొత్తగా ఏదైనా ప్రారంభించాలన్నా లేదా కొత్త ఉద్యోగం గురించి ప్రయత్నిస్తున్నా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఇక 3వది మేషరాశి. జులై 16 తర్వాత మేషరాశి జాతకులకు ఈ మార్పు వల్ల ఎంత బాగుంటుందంటే వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. అది ఎలా ఉంటుందంటే మీరు ఆలోచించే విధానమే మారిపోతుంది. ఏ కార్యాన్నైనా జులై 16 తర్వాత వచ్చే కొన్ని నెలల్లోనే మీరు ప్రారంభిస్తే దీని ప్రభావం కొన్ని సంవత్సరాల వరకు ఉండబోతుంది. మీరు ఎంత ఎక్కువగా లాభాలు కోరుకుంటున్నారో అంత ఎక్కువగా ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉండండి. దాన ధర్మాలు చేయండి. ధర్మబద్ధంగా నడుచుకోండి. తీవ్రంగా శ్రమించాల్సిన అవసరం కూడా ఉంది. అడ్డంకులు ఎదురైనా ఆగకుండా శ్రమించండి. ఎందుకంటే కేవలం చంద్రుడి నెలలో చేసిన కష్టం వచ్చే 7 నుంచి 10 సంవత్సరాల వరకు మీకు మంచి జీవితాన్ని అందిస్తుంది. ఈ మార్పుల వల్ల మీరు ఎంత సక్సెస్ను పొందుతారంటే ఇతరులు మిమ్మల్ని చూసి ఈర్ష్యపడతారు. అలాగే ఇతరుల ముందు మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అది వ్యాపారంలో అయినా లేదా ఉద్యోగంలో అయినా లేదా కుటుంబంలో అయినా మీకు తగిన గౌరవం లభిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం లభిస్తుంది. తీర్థయాత్రలు కూడా చేస్తారు. ఇతరులకు సహాయం చేయడంలో వెనుకడుగు వేయకండి. కానీ గుడ్డిగా ఎవరిని కూడా నమ్మి మోసపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ని ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.